తూర్పుగోదావరి జిల్లా వైసీపీ అభ్యర్థుల జాబితా ఇదే. ఇప్పుడు ఏపీలో తెలుగుదేశం పార్టీ, వైసీపీ, జనసేన అభ్యర్థుల వేటలో పడ్డాయి. గెలుపు గురాలు ఎవరనే విషయంలో ఆలోచన చేస్తున్నారు నాయకులు. పలు సర్వేలు, పలు పోల్స్ ద్వారా అభ్యర్థుల వడపోత చేస్తున్నాయి ఈ మూడు పార్టీలు. ముఖ్యంగా 175 నియోజకవర్గాల్లో జగన్ ఇప్పటికే ప్రశాంత్ కిషోర్ టీం ద్వారా సర్వేలు పూర్తి చేశారు. టికెట్ ఎవరికి ఇవ్వాలి అనేది పీకే సర్వే కూడా ఓ ప్రామాణికంగా నిలవనుంది. అయితే ఇప్పుడు వైసీపీ తరఫున ఈ ఆశావాహుల్లో చాలామంది టికెట్ ఆశిస్తున్నారు, తమకు జగన్ టికెట్ ఇస్తారని. కానీ ఇటీవల పార్టీలో చేరాను, నాకు టికెట్ ఇస్తారు అని ఇలా కొందరు ఆశావాహులు ఉన్నారు. కానీ జగన్ మాత్రం తన వ్యూహం బయటపెట్టడం లేదు. ముందుగానే జగన్ అభ్యర్థుల పేర్లు చెబితే నేతలు చెదిరిపోయే అవకాశం ఉంటుంది. అందుకే ఆచితూచి జగన్ అడుగులు వేస్తున్నారు. తాజాగా జగన్ తూర్పుగోదావరి జిల్లాలో ఈ నేతలకు టికెట్లు ఇచ్చేందుకు తన జాబితా సిద్ధం చేశారు అనే వార్త వినిపిస్తోంది. మరి ఆ జాబితాలో ఏ నాయకులున్నారు, ఎవరు ఈసారి టికెట్ వైసీపీ తరఫున జిల్లాలో పొందుతున్నారు అనేది ఇప్పుడు చూసినట్లయితే, కొత్తపేట చిర్ల జగ్గిరెడ్డి, మండపేట పీతాని అన్నవరం, పి గన్నవరం పిఠాపురం ఇంకా ఖరారు చేయలేదు, పెద్దాపురం దౌలూరి దొరబాబు, పిఠాపురం ముద్రగడ పద్మనాభం లేదా పెండం దొరబాబు, ప్రతిపాడు పర్వత పూర్ణచంద్రప్రసాద్, అమలాపురం పినిపే విశ్వరూప్, పి గన్నవరం పండుల రవీంద్రబాబు లేదా విప్పర్తి వేణుగోపాల్, కాకినాడ సిటీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, కాకినాడ రూరల్ కురసాల కన్నబాబు, రాజమండ్రి సిటీ రౌతు సూర్యప్రకాశరావు, రాజమండ్రి రూరల్ ఆకుల వీర్రాజు, రాజానగరం జక్కంపూడి రాజా, రామచంద్రపురం నాగులపల్లి ధనలక్ష్మి, రాజోలు బొంతు రాజేశ్వరరావు, తుని దాడిశెట్టి రాజా, అనపర్తి కర్రి సూర్యనారాయణ రెడ్డి, జగ్గంపేట తోట వాణి.